ఈ పనిరాజు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన వద్దండి. ముందుగా చిత్ర నిర్మాత శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మాట్లాడతారు. దానికి పూర్తిగా బాధ్యతను భుజం వేసుకున్న వ్యక్తి మా తమ్ముడు శ్రీరాజ్. ఎందుకంటే అతను కూడా భీమవరం నుంచి వచ్చి ఇక్కడికి ఒక ఆర్టిస్ట్గా ఒక డ్యాన్సర్గా స్థిరపడి ఏదైనా ఓ మంచి సినిమా డైరెక్షన్ చేద్దామని ఎంతో తపంతో అతను చాలా కష్టపడి చాలా వర్క్ చేశాడు. ఇది అతనికి మూడో సినిమా. డెఫినెట్గా ఈ సినిమాతో అతను ఒక మంచి దర్శకుల కోవలోకి ఒక పెద్ద దర్శకుల కోవలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉన్న సినిమా. చాలామంది అడిగారు ఎఫ్ఐఆర్ ఏంటండి, ఈ సినిమా ఏంటండి, ఇదేంటని అడిగారు. ఒక సినిమా ప్రొడ్యూసర్గా అన్ని రకాల సినిమాలు తీయటం అవసరం. ఒక వాసవి వైభవం లాంటి దేవుడి సినిమా తీసాం, ఒక ధనలక్ష్మి తలుపు తెరిది లాంటి ఒక సోషల్ సినిమా తీసాం, అలాగే అనేక డబ్బింగ్ సినిమాలు చేసాం, ట్రాఫిక్ లాంటి ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసాం. అందువల్ల ప్రేక్షకుడు ఏది నచ్చితే ఏది కావాలంటే అలాంటి సినిమా తీయటమే నిర్మాతగా నా బాధ్యత కాబట్టి ఒక ఈ సినిమాను తీయడం జరిగింది. ఈ సినిమాలో ఏ విధమైన అసభ్యంగా మాత్రం ఉండదు. ఇది పూర్తి రొమాంటిక్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా గురించి డీటెయిల్స్ అనేవి కూడా మా డైరెక్టర్ చెప్తాడు. ఒక మంచి సినిమాని మీ ముందుకు చాలా కష్టపడి అతను మా దర్శకుడు నిర్మించాడు కాబట్టి అతనికి మీ అందరి ఆశీస్సులు అందజేయండి. అలాగే ఈ సినిమాని ఈ నెల 11వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సెన్సార్లో ఉంది సినిమా కాబట్టి ఒక మంచి సినిమాకి ఒక దర్శకుడిని ఎన్నుకున్నందుకు నేను ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. ఒక ట్రైలర్ చూసి మీకు అతని టాలెంట్ ఏంటో కూడా అర్థమైంది మీకు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ అందరూ కూడా ఆణిముచ్చేలాంటి వాళ్ళు. ఎందుకంటే ఎక్కడో ముచ్చం ఎక్కడో ఉంటుంది అని కనిపెట్టి మనం బయట తీసుకురావటమే గొప్పతనం. అలాగే ఈ సినిమాకి పనిచేసిన కెమెరామెన్ కన్నా గారు చాలా అద్భుతమైన కెమెరామెన్. ఇతను చూసి మా రాంగోపాలం గారు కానీ ఇంకొకరు కానీ చాలామంది చాలా అద్భుతంగా చేశాడని చెప్పేసి చాలా ప్రశంసించారు. అతనికి ఈ సినిమా తర్వాత మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే ఎడిటర్ సోమేష్, అతను కూడా కొత్త ఎడిటర్ అయినా చాలా కష్టపడి రాత్రులు పగలు కష్టపడి ఈ సినిమాని చేశాడు. అలాగే ఎవరి టెక్నీషియన్ పేరు పేరున చెప్పలేం కానీ అందరి టెక్నీషియన్లు కూడా మా శ్రీరాజుకి అండదండలుగా ఉండి అది ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే ఇద్దరు హీరోయిన్లు గీతాంజలి అండ్ ప్రశాంతి, వాళ్ళిద్దరు కూడా చాలా కష్టపడి ఈ సినిమాని యాక్ట్ చేశారు. ఇంత మంచి టీంతో చేసిన సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్దని నేను ఆశిస్తున్నాను. అలాగే మా శ్రీరాజుని ఈ సినిమాతో ఓ మంచి పెద్ద దర్శకుల కోవలోకి తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగా వచ్చింది, అందరూ కష్టపడి వర్క్ చేశాం. అలాగే నాకు కోఆపరేట్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు ఫస్ట్ కాపీ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రశాంతి అండ్ గీతాంజలి వీళ్ళిద్దరికీ ముఖ్యంగా నేను రుణపడి ఉంటాను. ఇలాంటి క్యారెక్టర్స్ నేను చేయాలి అని చెప్పినప్పుడు ధైర్యం చేసి మేము చేస్తాం, అందులో ఏముందో తెలియకుండానే నేను చెప్పగానే చేస్తామని ధైర్యంగా నా మీద నమ్మకంతో వచ్చినందుకు వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు. ఒక ట్రైలర్ చూసో లేకపోతే ఒక స్టిల్ చూసో మనం సినిమాలో ఏముందనేది అంచనా వేయడం చాలా కష్టం. మన కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి తీసే ప్రయత్నంలో ఈ సినిమా తీశాను నేను. అయితే మన కెరీర్కి ఏ దెబ్బ రాకుండా ఉండడానికి, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే సినిమా ప్రతి సినిమాలోనూ ఒక కొత్తను ఎటువంటి వల్గారిటీ లేకుండా ఈ సినిమా తీశాడు, చాలా బాగా వచ్చింది అనే మాట మీ నుంచి వస్తేనే నాకు ఫ్యూచర్ ఉంటుంది, నెక్స్ట్ ఫిల్మ్ ఉంటుంది. ఆ జాగ్రత్తలన్నీ ఇందులో తీసుకున్నాను. దీని గురించి మీరు నెగిటివ్గా ఏం ఆలోచించక్కర్లేదు, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఒక అంటే ఒక లవ్ స్టోరీ, ఇది టోటల్ లవ్ స్టోరీ, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ట్రైలర్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కొత్త ట్రైలర్ ఓపెన్ చేశారు సార్, ఈ ట్రైలర్ కూడా చాలా బాగుంది. మీరందరి ఆశీస్సులు నాకు ఉండాలి, ఈ సినిమాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన రామసత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను నమ్మినందుకు ఆయనకు కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఆశీర్వదించడానికి విచ్చేసిన అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా శేషు కేఎంఆర్ గారిని కూడా మనసుకుని కోరుతున్నా. అలాగే మమ్మల్ని అభినందించడానికి మా ఆశీర్వదించడానికి ఇచ్చేసిన మా మిత్రుడు సంతోష్ సురేష్ గారిని మనసుకుని కోరుతున్నాను. దేవేంద్ర గారికి, అమిత్ గారికి, నాకు అనిపించిన ఫీలింగ్ అది. సో డెఫినెట్గా ఆ రేంజ్కి డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్టైల్ ఆఫ్ థింకింగ్ కలిగింది. సో ఈయనైతే ఇంకా నాకు ఒప్పటితో ఎన్ని సినిమా తీసి అందరికీ తెలిసింది. మంచి రొమాంటిక్ ఫిలిము, మంచి యూత్కి బాగా ఆకట్టుకునే ఎఫర్ టైట్లు. సో డెఫినెట్గా సక్సెస్ అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే తెలుగు అమ్మాయి బాగా ఎప్పటి నుంచో తెలుస్తున్న అమ్మాయి, అందరికీ సుపరిచితురాలు. సో కాబట్టి ఆ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ. అబౌట్ 2 మంత్స్గా నాకు ఇది చూపించినప్పుడు చెప్పాను, చాలా మంచి టైటిల్, చాలా బాగుంది ఈ సినిమా, డెఫినెట్గా సక్సెస్ అవుద్ది, నీ లిస్ట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్గా అవుద్దని చెప్పి చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ కపుల్ ఆఫ్ థింగ్స్ చెప్పాలండి. ఇది యుఎస్, ఇద్దరు అమ్మాయిలు కానీ అంటే ఇద్దరు జెంట్స్ కానీ
దే కెన్ మ్యారీ ఆల్సో లీగల్లీ దే కెన్ మ్యారీ ఐ డోంట్ నో అబౌట్ ద స్టోరీ ఇన్ దిస్ మూవీ బట్ యూజువల్గా అయితే మటుకు యుఎస్లో కంపెనీస్లో కూడా మ్యారేజ్ చేసుకోకపోయినా ఇద్దరు అమ్మాయిలు 3 ఇయర్స్ కంటిన్యూస్ కలిసి ఉంటే ఒకళ్ళు హస్బెండ్ ఒకళ్ళు వైఫ్గా డిక్లేర్ చేసుకోవచ్చు టు గెట్ బెనిఫిట్స్ ఆల్సో అలానే జెంటిల్మెన్ మెన్స్ కూడా ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే ఆరు లేకపోయినా ఇద్దరు 3 సంవత్సరాలు కలిసి ఉంటే లీగల్గా కంపెనీస్లో వైఫ్ అండ్ హస్బెండ్గా బెనిఫిట్స్ని వాళ్ళు పొందొచ్చు అది కాకుండా జనరల్గా చెప్తున్నాను మూవీ మటుకు చాలా బాగా ఉందని అనిపిస్తుంది ఒకటి మటుకు చెప్తున్నాను శ్రీరాజ్ భల్లా యు ఆర్ డూయింగ్ యువర్ అట్మోస్ట్ బెస్ట్ ఆఫ్ లేట్ అండ్ ఐఎమ్ షూర్ దట్ దిస్ మూవీ ఈజ్ గోయింగ్ టు గివ్ అ బిగ్ బ్రేక్ ఫర్ యూ అండ్ అప్పటి ఉంటేనే చాలా బాగా ఆడతాయండి సినిమాలు నెగిటివ్ ఉండాలి కూడా మీరేమో నెగిటివ్ ఉండదు పాజిటివ్ ఉంటుంది తప్పు అలా అనొద్దు నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉండాలి నెగిటివ్ ఉంటేనే బాగా ఆడతాయి టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ సత్యనారాయణ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ టైటిల్ ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యేటువంటి టైటిల్ అంటే ప్రతి ఒక్కరు ఏదో కాఫీతో బిజీగా ఉంటారు తర్వాత టీజర్ చూసాము ప్రతి ఫ్రేమ్ కూడా అద్భుతంగా ఉంది డైరెక్టర్ గారి కసి కానీ కెమెరా కానీ మ్యాన్ కానీ పనితనం కానీ ఎక్కడ ఏ ఫ్రేమ్ కూడా హాలీవుడ్ రేంజ్కి తగ్గేట్లుగా లేదు ప్రతి ఫ్రేమ్ కూడా చక్కగా అద్భుతంగా చాలా బాగా చిత్రీకరించారు ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత రామ్ సత్యనారాయణ గారు ఆయనకు ఒక కోరిక ఉంది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు నమోదు కావాలని ఆయన తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు ఇప్పటికే తీశారు రామనాయుడు గారు ఆయన అన్ని లాంగ్వేజెస్లలో 150 మూవీస్ రీచ్ అవుతే ఒక్క తెలుగులోనే రామ్ సత్యనారాయణ గారు ఇప్పుడు ఆయన 75 మూవీస్ క్రాస్ అవుతున్నారు ఆయన త్వరలోనే ఆ రికార్డును బద్దలు కొట్టి ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్ర యూనిట్కి ఆల్దివేసి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను సినిమా నుంచి ట్రావెల్ అవుతూ వస్తుందని ఆయనతోటి ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇక ఈ సినిమా విషయానికి వస్తే శ్రీరాజన్ కూడా నాకు మంచి మిత్రుడు సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ ప్లాట్ సెవరల్ టైమ్స్ యాక్చువల్గా రామ్ సచ్చరణ్ గారు నేను ఈ సినిమా ఎవరు తీయాలని ఇద్దరం హెడ్ అండ్ టైల్ వేసుకున్నాం ఆయన ఛాన్స్ కొట్టేశారు సో ఆల్ ది బెస్ట్ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ వస్తున్న 76వ సినిమా 76 ఈ మాట చెప్పడానికి నాకు భయం వేస్తుందండి 76 సినిమాలు తీయటం అంటే అసలు మాటలు కూడా రావట్లేదు నాకు అది చాలా తక్కువ కాల వ్యవధిలో సుమారుగా ఒక 10 సంవత్సరాల్లో 76 సినిమాలు తీశారు రామ్ సత్యనారాయణ గారు నిర్మాతగానండి హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఎందుకంటే ఒక సినిమా తీయడానికే మాకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుందండి అట్లాంటిది ఇన్ని సినిమాలు అది ఆర్థికంగా లాభాలు వచ్చే సినిమాలు తీయటం అనేది సామాన్యమైన విషయం కాదండి చాలా చక్కటి ప్లానింగ్ ఉన్న నిర్మాత రామ్ సత్యనారాయణ గారి దగ్గర నుంచి 76వ సినిమా రూపంలో వస్తున్న ఎఫ్ఐఆర్ సినిమా చాలా వరకు నేను చూశానండి దర్శకుడు శ్రీరాజన్ ఇతనికి ఇది 3వ సినిమా 3వ సినిమా అయినా కానీ 300 సినిమాలు డైరెక్ట్ చేసినంత అనుభవంతో ఈ సినిమాని తీశాడు ఈ సినిమా రిలీజ్ అయినాక శ్రీరాజ్కి చాలా చక్కటి కమర్షియల్ డైరెక్టర్గా గుర్తింపు వస్తుంది చాలా పెద్ద సినిమాలు డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని కూడా నేను చాలా గట్టిగా నమ్ముతున్నానండి ఎందుకంటే సినిమా చూశాను కాబట్టి అతను చేసిన పెట్టిన ఎఫర్ట్స్ కానివ్వండి అవి ఆన్ స్క్రీన్ చాలా బాగుంది ఇప్పుడు అందరూ ఎఫ్ఐఆర్ అనగానే ఏదో ఇది తప్పుగాను ఇంకొక రకంగాను మాట్లాడుకుంటారు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ని బట్టే టైటిల్ పెట్టాలండి ఎఫ్ఐఆర్ తీసేసి అనుబంధం అని కూడా పెట్టచ్చు అనుబంధం అంటే ఎప్పుడో మళ్ళీ 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళి అనుబంధాలు బంధాలు తీస్తున్నారని అనుకుంటారు ఈ ఎఫ్ఐఆర్ టైటిల్ ఈ సినిమాకి చాలా కరెక్ట్ అండి అలాగని ఇదేమి వల్గారిటీ ఉన్నదో ఇంకోటో ఇంకోటో కాదండి నాకు తెలిసి ఈ సినిమా సెన్సారు సింగిల్ కట్ కూడా పడకుండా సెన్సార్ అవుద్దండి సినిమా అంత చక్కటిగా అంత నీట్గా ప్రజెంట్ చేశాడు చాలా బాగా తీశాడు శ్రీరాజు అలాగే ఇంకొక ముఖ్య వ్యక్తి సినిమా చూస్తున్నంతసేపు ఎవరా అని అనుకుంటా ఉన్నాను మ్యూజిక్ డైరెక్టర్ శేషు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు చాలా అద్భుతంగా చేశాడు ఈ సినిమాకి
నేను చూసి చాలా థ్రిల్ ఫీల్ అయ్యా. ఒక చిన్న సినిమాకి మ్యూజిక్ చేయటం అంటే సామాన్యమైన విషయం కాదండి, చాలా పరిమితులు ఉంటాయి, ముఖ్యంగా బడ్జెట్ పరిమితి చాలా తక్కువలో చేయాల్సి ఉంటుంది. అంత తక్కువ బడ్జెట్లో కూడా చాలా అత్యద్భుతంగా చేశాడు ఆల్ ది బెస్ట్ శేషు. అలాగే కెమెరామెన్ కరుణ కానివ్వండి, హీరోయిన్స్ గీతాంజలి ప్రశాంతి చాలా చక్కగా ఉన్నారు. చాలా మంచి సినిమా అంటే భీమవరం టాకీస్లో ఇంతవరకు తీసిన 75 సినిమాలు ఒక రకంగా ఉంటే 76 సినిమా రామ సత్యనారాయణ గారికి పేరుతో పాటు చక్కటి ఆర్థిక విజయం కూడా సాధించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఎఫ్ఐఆర్ కోసం చెప్పాలంటే చాలా ఉంది, ఇప్పుడు టైం సరిపోను కూడా సరిపోదు. అండ్ స్టార్టింగ్లో అయితే ఫస్ట్ శ్రీరాజ్ని శ్రీరాజ్ గారు అన్నాను, ఇప్పుడు శ్రీరాజ్ అంటున్నాను. అక్కడే తెలుస్తుంది ఎంత రిలేషన్ క్లోజ్ అయిందని, అంత మంచిగా చూసుకున్నాడు. అండ్ ప్రతి మూవీ కూడా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ వాళ్ళు అదే చూసుకోవాలి, ఆర్టిస్ట్ అంటే ఓన్లీ యాక్ట్ చేయాలి, వేరే వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అదే చేయాలి అని లేకుండా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరూ అన్నిట్లోని హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ రామ్ సత్యనారాయణ గారు అయితే నాకు ప్రొడ్యూసర్గా లాస్ట్ వరకు తెలియదు, మొన్న లాస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అప్పుడు తెలుసు, దానికన్నా కొంచెం ముందు తెలుసు అంతే. ఆయన కూడా అంత నమ్మకం పెట్టుకొని ప్రతి ఒక్కరి మీద, ఆర్టిస్ట్ మీద, డైరెక్టర్ మీద, ప్రతి ఒక్కరి మీద నమ్మకం పెట్టుకొని వదిలేసి అసలు ఒక్క రోజు కూడా షూటింగ్కి రాలేదు, ఒక్కసారి వచ్చారు అంతే. వచ్చి అది కూడా 10 మినిట్స్ ఉండి వెళ్ళిపోయారు. సో సార్ మీ నమ్మకం పెట్టుకొని అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు, ఈ సినిమా మీకు అంతే పెద్ద హిట్ అయ్యి మీ 175th ఫిలిం అయ్యి మీ కోరిక గిన్నెస్ బుక్ షోర్ షార్ట్గా మీరు వెళ్తారు సార్, మీ పేరు ఉంటుంది దాంట్లో. అండ్ హోల్ టీమ్ ఆఫ్ ఎఫ్ఐఆర్కి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎఫ్ఐఆర్ ప్రెస్ మీట్ ఇలా మీ అందరి సమక్షంలో జరగడం. ఎగ్జైటెడ్, అందరికి ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో ఈ సినిమాకి సంబంధించి, మాకు కూడా ఉంది. కానీ ఏంటంటే కొంచెం టెన్షన్ కూడా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం తెలుగులో ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాం కాబట్టి ఆ టెన్షన్ ఉంది, అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ ఏంటి అనేది. బట్ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా హ్యాపీగా థియేటర్లో కూర్చొని సినిమాని ఎంజాయ్ చేసే విధంగా డైరెక్టర్ శ్రీరాజ్ చక్కగా ప్లానింగ్గా తీశారు. అండ్ దానికి మా ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారి సపోర్ట్ కూడా అంతే ఈక్వల్గా ఉంది. కాబట్టి గుడ్ కాంబినేషన్, మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ అండ్ చక్కటి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఇద్దరు ఈ సినిమాకి చేయడం అనేది, అండ్ వీరి అండర్లో మేము వర్క్ చేయడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఎంతోమంది ఎఫర్ట్ పెట్టారండి ఈ సినిమా బాగా రావడానికి, లైక్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, కెమెరామెన్ కర్ణ గారు అండ్ ఆర్టిస్టులే కానీ, అండ్ చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన ఆర్టిస్టులు కూడా ఇందులో ఉన్నారు. అండ్ అందరూ మేకప్, సెట్, మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. చూడాలి, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉంది, సినిమా అయితే బాగా వచ్చింది అనేసి అందరూ అంటూ ఉంటే, ఇండస్ట్రీలో పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా మిగతా వాళ్ళందరూ కూడా అంటుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా వెయిటింగ్, ఎప్పుడు రిలీజ్ చేస్తారో సినిమా అనేది ఇంక ఎప్పుడో చూడలేదు, చేయడం వరకే మా వంతు. సో తప్పకుండా ఈ సినిమా ఒక మంచి సినిమా అవుతుంది అని మీరు అందరూ కూడా ఈ సినిమాని చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూసామన్న రివ్యూస్ మాకు ఇస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. ఐఎమ్ సో సారీ, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. అండ్ ఎందుకంటే ఇప్పుడే వచ్చాను, ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, సడన్గా మైక్ చేతికి ఇచ్చేశారు, మీకు కూడా లేట్ అవుతుంది కాబట్టి రకరక మాట్లాడేశాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ. నేను హీరోనా హీరోయిన్నా అని అందరికీ డౌట్ వస్తుంది. ఎస్, చూడ్డానికి నన్ను చూస్తే అందరూ హీరోయిన్ అనుకుంటారు, బట్ ఈ సినిమాలో నన్ను నాలాగా కాకుండా ఒక డిఫరెంట్గా చూపించారు డైరెక్టర్. అది ఎలాగో ఏంటో, అసలు నా క్యారెక్టర్ ఏంటి, ఇందులో ఏం చేయబోతున్నాను అనేది తెలియాలంటే సినిమా చూడాలి. ట్రైలర్స్లో కొంతమంది కన్ఫ్యూషన్లో ఉన్నారు ట్రైలర్స్ చూసినప్పుడు, అసలు ఏంటి ఈ పిల్ల ఇంతకీ ఏం జరుగుతుంది ఈ సినిమాలో అనేసి. ఎందుకంటే మా ఇద్దరు కాంబినేషన్ చూస్తుంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు అక్కడ, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉండాల్సిన ప్లేస్లో ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు, ఏంటి అసలు ఇది అనే కన్ఫ్యూషన్ ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, అండ్ అలాగే ఒక క్యూరియాసిటీ కూడా ఉంది. సో ఆ సస్పెన్స్ ఎందుకు రివీల్ చేయడం, అది అలాగే పెడతాను, సినిమా చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ. ఇది ఓన్లీ యూత్ఫుల్ సినిమా, ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్, ఎందుకంటే లేడీస్ ఏమో టీవీలు చూస్తున్నారు, పెద్దవాళ్ళు ఏమో దేవుడి సినిమాలు చూస్తున్నారు, ఇంకా ఇది 18-25 ఈ ఏజ్లో పిల్లల కోసమే సినిమా తీసాం. ఇది డెఫినెట్గా యూత్ఫుల్ సినిమా, ఈ సినిమాని అందరూ చూసి
ఆదరించి మమ్మల్ని అభినందిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.